ஏய் சரி அண்ணா அண்ணா ஏவேந்திரா கள்ளு துப்பேசார் அண்ணா கள்ளு துப்பேடவே ఏంట్రా తీదవుతున్నాను అన్న ఒకడు వచ్చాడు కొట్టాడు తీసుకొచ్చాడు తీసేశాడు రే వాడు ఎవడని పరిచయం చేశారా ఎవర్ని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నాను అన్న అవునన్న వాడు నల్లగానే ఉన్నాడు అచ్చే నార్మల్ రా తీదవుదాం తీదగడని నేను రావాలంటరా ను బట్ర పో కళ్ళు పోయినా కొవ్వు దగ్గలేదు ఏమన్నా ఏ వినవాళ్ళే లేదే ఏమన్నా నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే పిల్లి గుడ్డి తేలిక ఏదో చేసేలిందని అందరికీ లోకు అయిపోయాను ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు కాదని కవర్ చేయాలి బయట జీబ్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు ఓ టీ తీసుకపోరా షకలక బేబీ షకలక బేబీ ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా ఎవడరా గుడ్డోడు కళ్ళు పెట్టుకుంటూ గుడ్డోడేనా చంపేస్తాను రోయ్ వేలాటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడు టీ తీసుకో బతుకు రే సూర్యరా ఏ సూరి బావున్నావా చాలా హ్యాపీ ఎవరు నేను బనిని ఆ ఏమయ్యా బావున్నావా బావున్నాను అవును నీ కళ్ళు దొబ్బేశారంట నిజమా దొబ్బేటంటే దొబ్బేటం కదా ఏమన్నా డబ్బా నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ ఐ బ్యాంక్ లో దాచుకున్నాను సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాలే నువ్వు వెళ్తావా సర్లే జాగ్రత్త తెలుసులే కళ్ళు ఉన్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు పోయాక ప్రతి ఒక్కటి అడిగేవాడు చెప్పలేక చేస్తున్నా అన్నా అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి పాప బన్నీతో ఆడుకుంటుందా నీ అప్ప బయలుదేరాడని ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి అసలు నీ కాదురా నాకు వాలి కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా వాడంటే నాకు ఇష్టం ఏంట్రా మరి బతిమాలి తీసుకొచ్చుకున్నావు నా కూతురు చచ్చిపోతుందని భయం రా ఓ అయితే ఓ పని చేయన్నా నువ్వు చచ్చిపో ఏంట్రా నువ్వు అనేది చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు పాప మారిపోద్ది ఎలారా ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా ఇది అంతే థ్యాంక్ యూ సో మచ్ నాకు మై అంటే చాలా ఇష్టం కానీ మీరంటేనే భయం ఇప్పుడు ఆ భయం అంతా పోయింది నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను ఐఎమ్ సో లక్కీ ఓకే అంకుల్ నేను బయలుదేరతా ఓకే బాయ్ అన్నా బాబు గారిని మన ప్లాన్ గారిని ఏంటో బిజినెస్ మాట్లాడుకుంటున్నాను బిజినెస్ అయితే ఓకే బాయ్ అంకుల్ బాయ్ అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా వెళ్ళాడు కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అన్న అదే పుట్టుకుంటు అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు ఆపదవని గుడ్డి పురాణం ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుద్దో తెచ్చుంచు తల్లి బంగారం నేను చెప్తా కదా నువ్వు పాల్గొట్టు కుట్టన్నా నువ్వు పాల్గొట్టా నేను చెప్తా కదా కుట్టు డాడీ తల్లి నువ్వెందుకు పగలు కొడుతున్నావు నువ్వెందుకు పగలు కొట్టావో చెప్పవే తల్లి నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ ఎవడాడు వాడి పేరేంటి బన్నీ నాకు బన్నీ కావాలి డాడీ అతను లేకపోతే నేను బ్రతకలేను సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి నాకు బన్నీ కావాలి డాడీ లేకపోతే నేను చచ్చిపోతాను అమ్మా తల్లి నువ్వు ఆగవే రే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండి ఏంటన్నా చెవులు కూడా దొబ్బాయా నీకు నేను మాట్లాడాలని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి అలాగే అంటున్నారమ్మా ఇప్పుడైనా ఫోన్ చేస్తావా నాకొద్దు నీకు బ్యాడ్ న్యూస్ కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా నీకు సాడ్ న్యూస్ కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు నిజం పాయిజనే బాటిల్ మార్చేసా చూసావా డాడీ బన్నీ మంచోడు కాదన్నావు అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ సత్తి డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగర్నాయలు నేను సత్తిని కాదు బన్నీని కల కానిది నిజమైనది బతుకు కన్ని ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా తైతుల్లారా ఆంటీ
మీరు కాస్త బయటికి వెళ్తారా నేను అంకుల్ తో పర్సనల్ గా మాట్లాడాలి నువ్వు కూడా ఏంటి అంకుల్ ఎలా ఉంది నిన్ను చూస్తేరా కడుపులో దేలేస్తుంది నీకు ట్విస్ట్ ఏమన్నా నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు డమ్మీ పాయిజనే చూడు నువ్వు ముదురు అయితే నేను దేశ ముదురు నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి నువ్వు బోకు అయితే నేను పోరం బోకు నీ కుళ్ళు తెలివితే అట్లా నా దగ్గర ప్రదర్శించుకో నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు హ్యాపీగా చూసుకుంటా ఏమో తల్లి నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను కర్మ బాధపడకు డాడీ ఈ పెళ్లి జరగదులే ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా ఖచ్చితంగా బన్నీ వస్తాడు దీన్ని తీసుకెళ్తాడు ఒకవేళ వస్తాడేమో రావద్దని చెప్పు ఎందున్నాడు మైసమ్మ ఆవిడ మనిషి కాదు మృగం ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి చూస్తానే చూస్తాను వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను ఒరే ఎరా అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్న జనాల్లో మన మైసమ్మ మనుషులు సర్కులతో రెడీగా ఉన్నారు అన్న ఒరే సత్తి నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా నువ్వు ఉన్నావన్నా నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా ఒరే సత్తి అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా ఆనందంగానే ఉంది అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు పెళ్లి అయిపోతాడు Listen to me, the man, the body, is he? Don't fight now. Na, abani aadu chuna na. The power he has is forever. Bundy, he's the macho man. Bundy, don't play the thing you can. Bundy, he's got the style of. Ippandi jarigedantha na cricket commentator lage cheptu unde. Bundy, he's the macho man. Bundy, don't play the thing you can. Bundy, ba 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 Bundy. హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ అప్పక్ సైడ్ వేస్తున్నాడనా కాళ్ళు అనుకున్నాయా చూడు వాడి కాళ్ళు ఎందుకు అనుకుతాయనా నేను చూడముందు అన్న కాళ్ళరా గజ గజ అనుకుతున్నాయనా నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావు అనా ఎక్స్పెక్ట్ చేశా అన్నా చేసేద్దాం పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజు గాడు అడ్డం తిరుగుతాడు చూద్దాం వాడు ఏం చేస్తాడు నువ్వు ఇది నేను హాస్టల్ అనుకుంటున్నావేమో కాదు పులి 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 బోన్ లోకి వచ్చావు అడవిలో ఉన్నా బోన్ లో ఉన్నా పులి పులేరా డొంగరే అన్నా అన్నా అది వీడేలా కాదు యశ్వీరంగారు అది బన్నీ బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు ఏంటమ్మా బన్నీ సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా టీసీ తప్ప ఏదైనా అడగొచ్చు ఇది కాలేజా రౌడీలకు అడ్డానా నేను రౌడీజీ మానేసి పాతికేళ్ళయింది అతను మాట్లాడేది రౌడీల గురించి ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా అడగండి ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా నీకెందుకు సెక్యూరిటీ మహాలక్ష్మి స్వామరాజు గారు అమ్మాయి అయితే మా తాత పేరు వీరరాజు నేను 100 మంది తెచ్చుకుంటాను అలా గాలు తగ్గకపోతే టీసీచ్చి పంపించొచ్చుగా షటప్రై పిచ్చి పియోన్ పియోన్ చూడు బాబు సార్ వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్ ఎవరి మీద చదువు మీద నువ్వు కూడా చదువుతున్నావా నేను కూడా చదువు అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా నీకు ఎలా అనిపిస్తున్నా ఎరా అవమానించినట్టే అన్నారు మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు నువ్వు కూడా సార్ ఈ సోదంతా నాకు అనవసరం వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు సరే హలో లోపలికి వస్తారా దేనికి అదే ఎండగా ఉంది కదా లోపలికి వచ్చి మాకు అలవాటే ఇక్కడే ఉంటాం ఐ నో నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు టీసీ ఏంటి టీసీ కాదు ఏసీ ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను ఏసీయా ఎక్కడ ఉంది నా రూమ్లో ఉంది రండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్
మేమేసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్న, వెళ్దాం పదండి. రండి రండి. ఆహా, బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు.